ఫ్రెండ్స్ వస్తున్నాను కదా, ఇదిగోండి ఇది ఒక 220, అదొక 220. మన 220కి ఈరోజు విముక్తి ఈరోజు కలిగింది. ఈరోజు షెడ్కి తీసుకెళ్తున్నాం దీన్ని. వస్తున్నాను కదా, బండి నడుచున్నాను, సేపు బాగానే ఉంటుంది. బండి ఎప్పుడైతే ఆగిద్దో ఇదిగోండి, కష్టాలు ఇంకా స్టార్ట్ అవుతుంది. ఉన్నాడు ఏమన్నా పరిస్థితి ఏందో సార్ అర్థం చేసుకోకుండా పోతున్నాడు అండి. చూస్తున్నారు కదా 10 కిలోమీటర్ స్పీడ్ తోటి వెళ్తున్నాం అనేది. బాదురే బాదురు మావాడు అసలు బాదుకుంటే వెళ్ళిపోతున్నాడు. తిన్నగానే వాణి అయ్యా, తిన్నగానే వా, వీడ్చుకెళ్తుంది అన్న ఇది. ఓకే, చిన్నగా 4 కిలోమీటర్లు వచ్చాము. ఒకటి స్పీడ్ బ్రేకరు నువ్వు లాక్కొని వెళ్ళబోకయ్యా, బండి జారేస్తుంది. ఇంజిన్ నువ్వు లాక్కి వెళ్ళబోకు, జారేస్తుంది బండి. పేరు పోట్లకైనా సరే దేనికైనా సరే వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది నాకు అక్కడి నుంచి అక్కడికి. సో అందువల్ల అక్కడ నేను అక్కడ పెట్టుకున్నాను, ఇప్పుడు బండి రిపేర్ చేస్తున్నా. చూద్దాం ఏం జరిగిద్దో ఏంటో, ముందు ముందు చూడాలి ఏం జరిగిద్ది అనేది. బరిగట్లు కాదు చిన్నగమ్మా, బర్రెలు బర్రెలు నాకేమో అలవాట్ల పొరపాటు ఏరుబడిపోతుంది బండికేమో. క్లచ్ మూసిన క్లచ్ చేయి మీదకి వెళ్ళిపోతుంది అలవాట్లో లాగా. ఓకేనబ్బా బండికి చూసారా, క్లచ్ చెయ్యి ఆటోమేటిక్గా క్లచ్ మూయాల్సి వస్తుంది. బండి స్లో అవ్వాలని ఆటోమేటిక్గా కాలు గేర్ మీదకి వెళ్ళిపోతుంది. గేర్ డౌన్ చేయటం, అప్ చేసుకోవటం, న్యూట్రల్ చేసుకోవటం, అన్నీ రన్నింగ్లో ఉందనుకుంటున్నాను. ఇంకా ఇంత కారు కట్టుకొని బండి ఎదురు ఉన్నా కూడా ఇంటి వెళ్తుందో బండి. ఈ రోడ్డు బాగు
చేశారండి. అసలు లేకపోతే అసలు ఈ రోడ్డు అనేది అంత దరిద్రంగా ఉండేది. అసలు ఈ రోడ్డు అసలు అంత దరిద్రం అంటే అంత దరిద్రంగా ఉండేది. ఈ రోడ్డు అతను రోడ్డు వేశారు కాబట్టి ఛార్జీ వెళ్తారు చూసుకుంటా. చిన్నగమ్మా నువ్వు పడేది కాక నన్ను కూడా పడేస్తావు. చిన్నగా చిన్నగా బండి జారిపోతుంది. మూడు టర్నింగ్లో మా వాడేమో చూసుకుని వెళ్ళిపోతున్నాడు. బండి ఏమో నోటర్లో ఉంది. బండి గేర్లు అన్న ఉంటే బండి కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు బాగానే సాగింది మా ప్రయాణం. ఇక్కడి నుంచి సాగుతుంది ప్రయాణం. ఈరోజు వెదర్ కూడా మాకు అనుకూలంగా ఉందండి. ఈరోజు వెదర్ కూడా ఉండలేదు, ప్రశాంతంగా ఉంది. అందువల్ల మా రైడ్ పని రైస్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవరైడర్ ఏమో వీడ్చుకొని వెళ్ళిపోతున్నాను నన్ను. ఇందులో ఎదురైందో రైడ్కి వెళ్తున్నట్టు లాక్కొని వెళ్ళిపోతున్నాడు. స్పీడ్గా మంచిదే లేండి బాబా. స్పీడ్గా వెళ్తాం, స్పీడ్కి వెళ్తే స్పీడ్గా వెళ్తాం. ఏదైనా కింద పడతాం అంటే చూస్తున్నారు కదా ఎంత స్పీడ్ లాక్కి వెళ్తున్నాడు. తొమ్మిది చూపించింది, ఇప్పుడు తొమ్మిది చూపిస్తుంది. కిలోమీటర్లు 57. మళ్ళీ ఇప్పుడు ఆ బండికి వేడి రావాలి, ఇంజిన్ సగవుతుందని చెప్పి అప్పుడు మళ్ళీ బండి ఆపాలి. అప్పుడు దాకంటే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. మీరైనా చెప్పండి అయ్యా కామెంట్ వారికి స్పీడ్ వెళ్ళొద్దని. నేను చెప్పకుండా ఇంకా పోతున్నాడు. చూసారా అది కొన్ని 60 60కి వచ్చింది మళ్ళీ స్పీడ్ 50 నుంచి. అది నేను చూస్తూనే ఉన్నాను మీతో చాలా బాదుకుంటూ వెళ్తున్నాడు. చిన్నగా అయ్యా బాధ మాకు చూసా చూసా నువ్వు బాదుకుంటావు మా బాబు. ఇదిగోండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఎంత స్పీడ్కి వచ్చాను. 60 నుంచి 46కి వచ్చింది. ఒకసారి అప్పుడప్పుడు ఇలాంటి ప్రో రైడర్లు గుర్తుపెట్టుకోండి. ఆ ప్రో రైడర్ని చిన్నగా చిన్నగా చూసారా బాధటం ఎందుకు చేయటం ఎందుకు. మళ్ళీ చూడండి అంత ఎంతకు వచ్చాడు స్పీడ్. 50కి వచ్చాడు. మారరు, ఎంత చెప్పినా మారరు.
బంపరు వచ్చిందా? ఫైన్లోకి వచ్చింది అది. అందుకే చూసుకుంటా బాదు బండిని. స్లోగా బా, ఊరు వచ్చింది ఇదే. నిదానం, ముందుకు బా. ఆపు ఆపు.